2019లో అధికారం చేపట్టిన తర్వాత ఏ విధంగా పెను మార్పులు మన ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా జగనన్న తీసుకొచ్చినటువంటి పథకాల వల్ల ఈనాడు విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, మహిళా సాధికారికతలో కానీ, సామాజిక న్యాయం కానీ పెను మార్పులు ఈ 5 ప్రధాన రంగాల్లో కూడా వచ్చినటువంటి విషయం మనందరం కూడా గ్రహించి ఉంటాం. ఈ పెను మార్పులు తీసుకురావడానికి పరిపాలనలో కూడా పెద్ద మార్పులు తీసుకొచ్చినారు జగనన్న. జిల్లాలుండే 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసి 58 రెవెన్యూ డివిజన్లు తీసుకొచ్చారు. ప్రప్రథంగా మన బద్వేలుకి గౌరవ ముఖ్యమంత్రి గారు, మనం ఒకప్పుడు రాజంపేట పోవాల్సి వచ్చేది ఆర్డీఓ ఆఫీస్కు వెళ్ళాలి అంటే ఆర్డీఓ ఉసురోమంటూ కిలోమీటర్లు పోయి మళ్ళా రావాల్సి వచ్చేది. చాలామంది పోయేవాళ్ళమే కాదు, కానీ ఇప్పుడు బద్వేలులోకి వచ్చాక చాలా వరకు మన సమస్యలు ఇక్కడనే పరిష్కరిస్తున్నాయి. మరి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు, 15,400 సచివాలయాలు ఆంధ్ర మన బద్వేలు నియోజకవర్గాలు కట్టి ప్రతి పంచాయతీకి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వల్ల అక్కడ అన్ని సేవలు అందించడం వల్ల మనం ఎప్పుడు కూడా మరి ఒక ఆర్డీఓ ఆఫీసో ఒక తహసీల్దార్ ఆఫీస్కో మనం పోవాల్సిన అవసరం లేకుండా ప్రతి సేవ కూడా మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప సంస్కరణ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి విషయం మన ముందుంది. ఈనాడు ఒక పెన్షన్ కావాలన్నా, లేకంటే ఒక రైతు భరోసాలో మనకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను పెట్టి మన ఇంటి వరకే, మన ఇంటి దగ్గరికే సేవలు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ 4.5 సంవత్సరంలో జగనన్న తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. శాసనసభ్యురాలు, విద్య విషయంలో, వైద్య విషయంలో జరిగిన పెను మార్పులు, మీ పిల్లవాళ్లకు ఈనాడు ప్రభుత్వ స్కూళ్ళల్లోనే మేలైనటువంటి విద్య విధంగా అందుతుందో అనేటువంటి విషయం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇంకొక 5-10 సంవత్సరాలు ఆయనే ఉండగలిగితే, మనమందరినీ కూడా ఆయనే ఎన్నుకలిగితే ప్రతి సేవ కూడా మరింత దగ్గరగా తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆయన ప్రభుత్వ అధికారుల ద్వారా నడిపిస్తారు అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం మనకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనం అక్క చెల్లెమ్మల గురించి అంటే మహిళా నిమిషాలు మాట్లాడుకుందాం. చాలా మార్పులు జరిగినాయి. మనకు కూడా మరి ఈనాడు డ్వాక్రా సంఘాలు, నేను 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా నేను 1 లక్ష రూపాయలు బ్యాంకు రుణం ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కలలు కనేవారు. 60 లక్షల మంది మహిళలు, 40 లక్షల మంది వాళ్ళు, మనం 60 లక్షల మంది ఉంటే ఈ 60 లక్షల మంది చంద్రబాబు కాలంలో ఈ సంఘాలన్నీ నిర్వీర్యమై 40 లక్షలకు పడిపోయినాయి. ఏబీ సంఘాలన్నీ కూడా సిడీ సంఘాలుగా మారిపోయి చాలా వరకు కూడా ఆ రుణాలు కట్టలేనటువంటి పరిస్థితి. అందరికి కూడా మీకు 15,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలందరికి కూడా రుణాలు ఉన్నాయి. నేను ఈ రుణాలు మాఫీ చేస్తాను. మీకు బంగారం గిన బ్యాంకుల్లో పెట్టుకుంటే నేను ఇడిపిస్తాను అని వాగ్దానం చేశాడు. రైతులందరికీ ఆయన ఏమి వాగ్దానం చేశాడు? 88 వేల కోట్లు అని చెప్పినాడు. ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. నిరుద్యోగులకంతా కూడా 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. చాలామంది బోసపై
అంటే మన రాయలసీమలో మనం మోసపోలేదు కానీ ఆంధ్ర ప్రాంతంలో మోసపోయి ఆయన్ను ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు జరపకపోతే కేవలం 2019లో 10,000 రూపాయల ఆశ చూపి మీకంతా కూడా పసుపు కుంకం ఇచ్చి మళ్ళీ ఓట్లు దండుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఎల్ఎంలందరూ కూడా జగనన్నను 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేసుకున్నాం. 2019కి ముందు అందరికీ చెప్పారు, అక్క మీకందరికి కూడా మరి అప్పటికి 25,500 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికి కూడా రుణాలున్నాయి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 విడతల్లో మీకు అందరికి కూడా ఈ రుణాన్ని అంతా కూడా మీకు ఇచ్చి మాఫీ చేస్తానని చెప్పిన విషయం ఈ సందర్భంగా అక్క చెల్లెమ్మలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను.